తాను అవినీతిపరుడో లేక తెలుగుదేశం నేత బేదా రవిచంద్ర అవినీతిపరుడో నడిరొడ్డుపై తేల్చుకునేందుకు సిద్ధమని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను వ్యాపారాల ద్వారా కష్టపడి సంపాదించిన డబ్బుతో 25 కోట్లు పెట్టి కళాశాల నిర్మించానని వివరించారు. ఈ కళాశాలలో ఎందరో విద్యార్థులు చదువుకుని ఉన్నత భవిష్యత్తుకి ఎదిగారని ఆయన పేర్కొన్నారు. కళాశాల నిర్మించే సమయంలో తాను ఉంటున్న ఇంటి ప్రక్కనే 10 లక్షలు ఉండేదని, ఆ లెక్కన 25 కోట్లకు ప్రస్తుత విలువ ప్రకారం 750 కోట్ల రూపాయలు తనకు ఆదాయం వచ్చేదని వివరించారు. కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం కళాశాల నిర్మించాలని ఆయన తెలిపారు. మరోపక్క బేదా రవిచంద్ర రాజకీయమే వ్యాపారంగా చేసుకుని సంపాదించడం జరిగిందని ఆయన ఆరోపించారు. రాజకీయాల్లో ఎవరు అవినీతి పరులో తేల్చుకునేందుకు నడివీధిలో సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. ఎంత అదే అవినీతి అని ఏదో మాట్లాడారు. నేను ఒకటే చెప్తున్నా, ఒక్క ఈక్వేషన్ చెప్తాను. నేను కష్టపడి బెంగళూరు వ్యాపారం చేసుకొని సంపాదించి నేను కావలికి వచ్చి కావలిలో నేను సంపాదించాలనుకుంటే నేను కాలేజీ కట్టకముందే, నేను బిఎంఆర్ ఫ్యాక్టరీ పెట్టకముందే నేను కాలేజీ కట్టాను. ఆ కాలేజీకి నేను దాదాపు 25 కోట్లు 30 కోట్లు అప్పట్లో ఖర్చు పెట్టాను. నేను కూడా బిఎంఆర్గా ఒక ఫ్యాక్టరీనో లేదా ఇంకొక ఇండస్ట్రీనో ఏదైనా పెట్టుకుంటే ఈరోజు 100 కోట్లు నేను సంపాదించుకోగలను. నాకు తెలుసు, ఏదో అదిగడొద్దు గమ్ము కూర్చున్నా కూడా నేను తెచ్చిన ఆ డబ్బు జస్ట్ ఏడైనా ల్యాండ్ కొనుక్కోన్నా కూడా ఈరోజు దాని వ్యాల్యూ నేను చెప్తాను. ఎగ్జాంపుల్, నేను ఉన్న ఈ ఇల్లు ఇక్కడ ఎకరా అప్పుడు 10 లక్షలు ఉండేది, 25 కోట్లు అంటే నాకు 250 ఎకరాలు వచ్చేది. ఎంత? 250 ఎకరాలు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్రదేశంలో వెనక మా ఇంటి వెనక చూసుకుంటే 3 కోట్ల రూపాయలు ఉంది. 250 x 3 కోట్లు అంటే 750 కోట్ల రూపాయలు. నేను గమ్ము ఇంట్లో కూర్చుంటే నాకు వస్తుంది. ఈరోజు ప్రతాప్ రెడ్డి అవినీతి చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏదో రవిచంద్ర వాళ్ళు రాజకీయాల్లో అవినీతి చేసి సంపాదించే సొమ్ము అయినది. మేము బిజినెస్గా ఉండేవాళ్ళం, బిజినెస్గా సంపాదించాం. మేము సంపాదించడం విద్యార్థుల కోసం. ఈరోజు మేము పెట్టిన 25 కోట్లు నాకేం కాదు, కానీ దాంట్లో చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది ఇంజనీర్ అయ్యి ఈరోజు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఆర్థికంగా నిలబడుతున్నాయంటే అది ఈరోజు మేము తీసుకున్న చొరవ. ఈరోజు చెరువుల కోసం అవినీతి చేసి ఇక్కడ వాటి మీద మేము తినాలా బతకాలా అనేది ప్రతి ఒక్కరు తెలుసు. కావు నేర్చుకోగలం ప్రజలందరూ తెలుసు. నా గురించి కావచ్చు, మేము చేస్తున్న పనుల గురించి కావచ్చు, ఈరోజు ఏడైనా సరే మీరు గమ్మును, రవిచంద్రన్ గమ్మును నడి రోడ్లో ఏడైనా మీటింగ్ అయినా పెట్టండి. ఎవరు అవినీతి పరులు, ఎవరు రాజకీయాలు సంపాదించారు, ఎవరు రాజకీయాలు పోగొట్టుకున్నారు, అటువంటి చరిత్ర మాది. ఈరోజు నువ్వేదో పక్క నుండి చిట్టి అంటే చెట్టి అంటావు చూడు, ఎగ్జామ్ చిట్టి రాస్తా అంటే ఏంటో చిట్టాకు సాగా చిట్టాకు ఇచ్చినట్టు ఆ చంద్రబాబు నాయుడుకి ఇస్తే రౌడీ ఎమ్మెల్యే నీ తోక కత్తికిస్తా, అదేవిధంగా అవినీతి పోడని ఆయన అంటే నువ్వు ఇచ్చే చిట్టాకు పట్టుకొని జనాలకు అందరూ తెలుసు. ఈరోజు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల మీరు ఏమైనా ఉంటే చేయండి. మొన్న చేసావు తుమ్మకపెంట రోడ్డు దన్నా చేసావు, ఓకే, నేను కూడా సంతోషపడ్డాను. ఎందుకంటే ఆ ఒక్క తొందరగా కంప్లీట్ చేయాలి నాకు ఉంది. దానివలన అధికారులకి ప్రతి ఒక్కటి వస్తుంది, ఈవెన్ మా ముఖ్యమంత్రి ఇక్కడ తెలుసుద్ది, తప్పేం లేదు. వే కావలు తుమ్మకపెంట రోడ్డు ఇంత విధంగా చాలా ఇబ్బంది పడుతున్నారు, అక్కడ ఉన్న మత్స్య కావు ఇబ్బంది పడుతున్నారు, పోయేదానికి వచ్చేదానికి అది ఎందుకు కాలేదా అని ఆయన కూడా ఆగా తీయించి మా ముఖ్యమంత్రి గారు తీసి అధికారుల్ని మందగించి
ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా ఆ వర్క్ ఇంతవరకు కంప్లీట్ కాలేదు. అది వీలైనంత తొందరగా చేయండి. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఆ రోడ్డు గురించి మాట్లాడితే తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. అధికారులను అడుగుతాడు ఎందుకు చేయలేదని. అటువంటి మా గొప్ప ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, నేను అనుకుంటున్నా తొందరగా రెండు నెలలు అది ఆ వర్క్ కూడా కంప్లీట్ చేపిస్తాడు, స్టార్ట్ చేపిస్తాడు అని కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేగాని తప్పకుండా ఈరోజు మేము ఒడేదేస్తున్నాం. ఈరోజు ప్రజలంతా కూడా మా మీద నమ్మకంతోటి మమ్మల్ని రెండు సార్లు గెలిపించారు. ఇక్కడ తప్పకుండా వాళ్ళ ఆశ వంపు చేయం, కావలి నియోజకవర్గ అభివృద్ధి మా ధ్యేయం, తప్పకుండా దానికోసం పాటుపడతాం. ఏవైతే ఒకసారి ఉన్నాయో అవన్నీ కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం.